ఏపీ మాజీ మంత్రి పేరి నాని మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం. పరితేగించి మాట్లాడుతున్న మాటలో ఏం వాక్ స్వాతంత్రం పోయింది? అసెంబ్లీలో కానీ లేదా రోజు మైకుల్లో కానీ మీరు మాట్లాడే భాష సభ్య సమాజం ఒప్పుకునే భాష. మీరు మళ్ళీ వాక్ స్వాతంత్రం గురించి వాక్ స్వాతంత్రం కోల్పోయారని మాట్లాడటం, జగన్ కు ఓటేసి ప్రజలు తప్పు చేశారని భావిస్తున్నారంట. మరి అంత భావన మీకు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు మీరు ఎందుకు పారిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు అసలు మామూలుగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీ వాగుడు మీ భాష ఏంటంటే అరాచక పాలన సాగుతుందని చెప్పాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన 2.5 ఏళ్ల తర్వాత కదా స్థానిక సంస్థలు జరిగినాయి, మరి ఎందుకు పారిపోయారు? మేము పోటీలో లేమెందుకన్నారు? మున్సిపల్ ఎన్నికల్లో ఏమైంది? మీ స్థానం ఎక్కడుంది? మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? అయినా మీకు దేవుడు మనకు అది పెట్టలేదు. సిద్ధాంతాల గురించి మాట్లాడతారు, పాప ఆయన ఎవరో కమ్యూనిస్ట్ పార్టీ అంట. నిజమైన కమ్యూనిస్టులు ఎంత ఏడుస్తూ ఉంటుంటారు. ఆయన పేరు రామకృష్ణ అంట. ఏం కమ్యూనిస్టులే మీరు అసలు నిజంగా? అందులో నారాయణ గారు, రామకృష్ణ గారు వాళ్ళు మాట్లాడతారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటారు. అసలు మీలో కమ్యూనిజం ఉందా అని అడుగుతున్నాను. మీ మనసులో, మీ బుర్రలో, మీ ఆశయాల్లో ఏమైపోయింది? కమ్యూనిజం ఆవిరైపోయింది కదా. సాధారణంగా కమ్యూనిస్టులు ఏం కోరుకుంటారు? వాళ్ళేమి ఫ్యాక్టరీలు కావాలనో లేకపోతే అవి కావాలో ఈ కావాలో, సింగపూర్ లాంటి సిటీ కావాలని వాళ్ళు ఎప్పుడు కోరుకోరు కమ్యూనిస్టులు. నిజమైన కమ్యూనిస్టులు అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం కావాలి, 2 పూట్ల భోజనం కావాలి పేదవాళ్ళకి అని చెప్పి కోరుకుంటారు. 31 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకి ఇంటి పట్టాలు ఇస్తే, ఈ కుహానా కమ్యూనిస్టులు ఒక్కటంటే ఒక్కరోజు శభాషాయ్ జగన్మోహన్ రెడ్డి మా కమ్యూనిస్టుల ఆశయాన్ని నెరవేర్చావు, ఒక్క పోరాటం చేయకుండా మేము బజారుకి ఎక్కకుండా ధర్నాలు చేయకుండా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చావు, శభాష్ రాని ఒక్కరోజన్నా మాట్లాడారా? నోరు రాల. అమరావతి ప్రాంతంలో 50 వేల మంది పేదవాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తుంటే ఇవ్వద్దని చెప్పి పోరాటం చేసేవాళ్ళ వెన్నుదన్నుగా వాళ్ళ కాపు కాస్తున్నటువంటి వ్యక్తులు మీరు కమ్యూనిస్టులా? పేదోడికి ఇల్లు పట్టా ఇవ్వద్దనే వాదనను సమర్థించే మీరు కమ్యూనిస్టులా? ఇదా కమ్యూనిజం? కొంచెమన్నా సిగ్గుపడండి అయ్యా, కమ్యూనిస్టులు అని చెప్పుకుంటా కన్నా నిజమైన కమ్యూనిస్ట్ కార్యకర్త ఏడుస్తూ ఉంటాడు మిమ్మల్ని చూసి. ఇవాళ తగుదనమ్మా అని రైతులు లేని తోట రైతు పోరాటం అని మీరు వెళ్తారు. మీరా రైతు కూలి సంఘాల తరఫున పనిచేసినటువంటి పార్టీ మీదా? అది పాత కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ ఇది చంద్రబాబుకు అమ్ముడుపోయినటువంటి, నేను అందరు కమ్యూనిస్టులు కార్యకర్తలు అమ్ముడుపోయారని నేను అంట్లా. ఖచ్చితంగా ఈ నాయకులిద్దరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీని దిగజార్చి తాకట్టు పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? రైతుల వ్యాపారస్తులు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు అండగా మేము ఉన్నామని చెప్పి చెప్తారు. మరి గడ్డి పెట్టాలి కదా. అమరావతిలో 54 వేల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టాలు ఇస్తుంది, పట్టాలు ఇవ్వాలి ఇక్కడ అని చెప్పని మీరు ధర్నా చేయాలి కదా. అదే టెంట్లో మీరు నిరార్థక చేయాలి కదా. అది కదా నిజమైన కమ్యూనిజం అంటే. అది మానేసి ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడటం, చాలామంది
అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇంకొక ఆయన ఇంకో రాజకీయ పార్టీ అంట, జడా శ్రవణ కుమార్ అంట, ఆయనది ఒక రాజకీయ పార్టీ అంట. ఇంకొక ఆయన లక్ష్మారెడ్డి అంటే గోడ దూకిన రెడ్డి ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళకి ఆయాసాలు కూడా రావు. కొంతమందికి ఇటుదోక అటుదోక అటుదోక ఇటుదోక వీళ్ళ దొంప తెగ అసలు మామూలుగా ఆయాసం కూడా రాదు. ఈ గోడ దొకటాకి ఈ గోడ దూకే రెడ్డి ఒక ఆయన ఉన్నాడు. పదవి ఇస్తే ఒకవైపు, పదవి ఇవ్వకపోతే ఒకవైపు దూకేసేస్తాడు గబా గబా. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి, నీతులు, మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడేటువంటి గోడదూకుడు రెడ్డి వీళ్ళు. ఏమైందండి పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పట్లా. ఆయనకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెదవాడలో మీటింగ్లు పెట్టేవాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఒక్కోసారి అనుమానం కలుగుతూ ఉండేది. నేను కూడా కొడాలి నానితో చాలాసార్లు అన్నాను, ఏంటో ఇదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం మీటింగా లేకపోతే ఏమన్నా కమ్మ సంక్షేమ సంఘం మీటింగా, ఆ డయాస్ అంతా ఏంటో బాబు అసలు గమనించుకోడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు, దేవినేనమ్మ, కామినేని శ్రీనివాసు, మన ఇంత పేరేంటి వెంకయ్య నాయుడు, మన విజయవాడ తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, మొత్తం వీళ్ళే డయాస్ మీద. ఇప్పటికి ప్రజలందరూ కూడా నా కులాన్ని, నా కుల జాజ్యాన్ని, కులపెచ్చని కనిపెట్టేసి నన్ను చితగొట్టారని అందరూ చెప్తున్నట్టున్నారు. అందుకని ఇప్పుడు ఏం చేశాడు వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా మాట్లాడుకుని కిరాయికి తెచ్చుకున్నట్టుగా తెచ్చుకున్న పరిస్థితి. సిపిఐ రామకృష్ణ చెప్పండి, మీరు మీ గుండె మీద చేసి చెప్పండి, మీరు కమ్యూనిజం పాటిస్తున్నారా? కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతమా మీరు చేసేది? చంద్రబాబు ఏది చెప్తే అది, ఏ డ్యాన్స్ ఏమంటే ఆ డ్యాన్స్ కడతాం, ఎక్కడ చిందేయమంటే అక్కడ చిందేయటం. రాష్ట్రంలో పరిస్థితులు అంటే సుప్రీంకోర్టుకు నివేదించాలంట. వీళ్ళంతా ఎంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వాలంటే, ఇదే సిపిఐ పార్టీ రామకృష్ణ గారు 2019 వరకు ఎవరిది రాజధానిది, ఎవరి రాజధానిది, కేవలం ఒక్కులానికి రాజధానిది, అది రాజధాని ఏంటి, అమరావతి అనేది రాజధానికి పనికిరాదని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ ఏమాత్రం బిడిపడకుండా సిగ్గుపడకుండా, నిజంగా దేవుడు కూడా గొప్ప లక్షణాలు ఇచ్చాడు మనకి. ఇది అందరి వల్ల కాదు. అది అంత గబాలన నిన్న ఒక మాట మాట్లాడి ఇవాళ తగుదునమ్మా అని చెప్పని ప్లేటు ప్రయాణించడం అనేది కూడా కొద్దిమందికి, వాళ్ళందరూ కూడా ఒకే చోట చేరారు. ఇప్పుడు సిపిఐ నారాయణ గారు, సిపిఐ రామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జాడా శ్రావణ్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా అధికారం లేనప్పుడల్లా కూడా అలవాటిది కుహానా మేధావుల్ని. అంతకేతం ఒక ఆయన శాల్వా మేధావు ఉండేవాడు, ఆయన్ని వాడుకునేవాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటిది ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని. ఎవరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు. అవినీతి గురించి మాట్లాడేది చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు. వీళ్ళు మాట్లాడటం 2012 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు, మీ ఎల్లో మీడియా చెప్పని రోజు చెప్పని గంట ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటివాడు, ఇట్లాంటివాడు, దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పని మాట్లాడుతూనే ఉన్నారు కదా. అవినీతి పడని తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు కదా. ఏ ఒక్కరోజన్నా మీ నోటికి కానీ, మీ ఎల్లో మీడియాకి కానీ విశ్రాంతి ఇచ్చారా? ఎంత దుర్భాషలాడు వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ వచ్చారు కదా. కానీ ప్రజలు మీ ఒక్క మాట కూడా చెవిలోకి ఎక్కించుకోకుండా మీరు చెప్పిన ప్రతి మాటని పెడచెవిని పెట్టి ఇవాళ 2014 67 మంది ఎమ్మెల్యేలు ఇవ్వని, 9 మంది పార్లమెంట్ సభ్యులు ఇవ్వని, లేదా 151 మంది